తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వాహనదారులు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని బేమడోలు ఎస్ఐ వైసుధాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం బేమడోలు కూడలో సేఫ్ ఇండియా పేరిట బేమడోలు పోలీసులు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులతో కలిసి వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు రహదారి భద్రతా నియమాల ప్లకార్డులను ప్రదర్శిస్తూ విద్యార్థులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి బేమడోలు కూడలో మానవ హారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను ఎస్ఐ సుధాకర్ వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ డి సోహిని, కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, అకాడమిక్ డీన్ వి భార్గవ్ కిరణ్, ఏవో ముఖేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలచే ట్రాఫిక్ సమయ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమం చేసిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో పబ్లిక్ అందరూ కూడా హెల్మెట్ గురించి, అలాగే సీట్ బెల్ట్ గురించి, వాటి యొక్క అనివార్యత గురించి వివరణ జరిగింది. ఇంత చిన్నపిల్లలకే వీళ్ళ మీద అవగాహన చక్కగా ఉండి చక్కగా ప్లకార్డులు పెట్టి ప్రవర్తించారు. పబ్లిక్ అంతా కూడా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ యొక్క అవగాహన గుర్తించి అందరూ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే యాక్షన్ అనేది చాలా తగ్గుదని కోరుకుంటూ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ, ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం చేత రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా యాక్సిడెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక డ్రంక్ డ్రైవ్ అవ్వచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ అవ్వచ్చు, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల కూడా యాక్సిడెంట్ రేట్ అనేది పెరిగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించడం వల్ల ప్రజల ప్రాణాలని మనం కాపాడవచ్చు, మనమే కాకుండా మన ఎదుటి వారిని, మన ఫ్యామిలీస్ని కూడా సేఫ్గా ఉంచవచ్చు. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను మంగళ బుధ వారాల్లో 2 రోజుల పాటు చేపట్టినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. బుధవారం కూడా ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓ దుండగుడు సినీ ఫక్కీలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం టైలర్పేటలో ఉన్న బంగారు ఆభరణాలపై వడ్డీకి అప్పిచ్చే దుకాణానికి సోమవారం సాయంత్రం ఓ ఆగంతకుడు వచ్చాడు. తాను కొదవ పెట్టిన బంగారు ఆభరణాలకు సంబంధించి అప్పు తిరిగి చెల్లిస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి పేరు చెప్పాడు. ఆ పేరును కొదవ పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకుని వెళ్తానని చెప్పాడు. దుకాణం యజమాని 2 లక్షలు విలువైన 27 గ్రాములు బంగారు ఆభరణాలు తీసి బయటపెట్టాడు. ఇదే అదునుగా దుండగుడు ఆ ఆభరణాలను తీసుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగుతూ ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తే అలాంటి వారిపై కొరడా జులిపిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపితే అలాంటి వారి లైసెన్సులను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. డ్రింకింగ్ మీద నేను వచ్చినప్పటి నుంచి చాలా గట్టిగానే చేస్తున్నాము. సో ఐ పర్సనలీ డోంట్ టాలరేట్ ఓపెన్ డ్రింకింగ్. అంటే
బహిరంగంగా కూర్చొని తాగడము నేను ఎప్పుడు సహించను. సో దాని మీద కంటిన్యూస్లీ ఆర్ పీపుల్ ఆర్ ఆన్ ద జాబ్. ఇప్పుడు కూడా చిన్న చిన్న అంటే వైన్ షాప్ బయట కూర్చొని తాగి వెళ్ళే ఇన్ఫర్మేషన్ మాకు చాలా నుంచి వచ్చాయి. సో ఎక్కడెక్కడ వస్తున్నాయో అక్కడక్కడ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం. అనారోగ్యంతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవిని వంటిదన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ తన క్యాంపు కార్యాలయంలో 3 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 5 బాధితులకు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించిన సందర్భంగా బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే బీపీఎల్ లెవెల్లో ఉన్న వాళ్ళు బీపీఎల్ లెవెల్లో కూడా చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అప్లై చేసుకున్నటువంటి వారు వేరే సోర్స్ లేక ఆరోగ్యశ్రీ వాటిలో కవర్ అవ్వక ఎటువంటి వాటిలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ మనకు రిలీజ్ చేస్తారు. పూర్వం అయితే మళ్ళీ సీఎం గారు పట్టుకుని ఏదో టైంలో ఆయన ఇంట్లో సంపాదించి చాలా కష్టపడి సంతకం పెట్టించి తేడా చేయడం జరిగింది. ఇప్పుడు సీఎం గారు అలా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కేవలం అలా ఆఫీసులో 10-15 కందిలాల్లో 2-3 స్టెప్లలో స్క్రూటినీ చేసి ఏజెంట్ తెలుసుకుని వెంటనే ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ రోడ్ల నుంచి ఆల్రెడీ 12 అప్లై చేయడం జరిగింది. 12కి గాను 5 ఇమీడియట్గా రావాలి. మళ్ళీ 1-2 పెరిగి దాటిపోయి పెట్టినాయి 1-2 మిగిలిన 5 కూడా ఇంకా స్కూర్తి అవ్వలేదు, అవుతా ఉన్నాయి, వస్తాలో అవి కూడా వచ్చేవాళ్ళు. తర్వాత కూడా మొన్న కూడా 12 ఈ మధ్యకాలంలో ఇచ్చినవన్నీ కూడా చూసి దయవర్ధంతో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచినట్టుకైతే ప్రతి ఒక్కటి కూడా మానవతాతో ఆలోచన చేసి పాస్ ముందుకు పంపుతూ ముఖ్యమంత్రి గారికి ఈ పేషెంట్స్ తాలూకా బంధువులకి విశేష గురించి కానీ వారందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. పూర్వం మీద ప్రాసెస్ ఈజీ చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం గారికి కృతజ్ఞత. రాష్ట్రాన్ని మాజీ సీఎం జగన్ నాశనం చేశారన్న మంత్రి నారాయణ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలంటూ పిలుపు. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామంటూ స్పష్టం. భీమవరంలో ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ అవగాహన ర్యాలీ. భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ స్వచ్ఛంద సంస్థల పిలుపు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవన్న కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆరోగ్యకరమైన సమాజానికి కృషి చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.